విశాల భారతి వివిటీవీ నిన్నవత నిన్న మొన్నటి వరకు కరీంనగర్ కి పరిమితమైన వ్యక్తి మున్సిపల్ కార్పొరేటర్ తర్వాత లోక్సభ సభ్యుడిగా తొలిసారి గెలిచారు ఇప్పుడు తెలంగాణ అంతటా ఆయన గురించి చర్చ ఆయన పేరు బండి సంజయ్ బీజేపీలో హెమాహెమీలుగా పేరు పొందిన కిషన్ రెడ్డి లక్ష్మణ్ వంటి నాయకులందర్నీ వెనక్కి నెట్టేశారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని సర్జికల్ స్ట్రైక్ క్షిపణితో హైజాక్ చేసి అరే వీర భయంకర వ్యూహకర్త అయిన కేసీఆర్ కు చెక్ పెట్టిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బండి దూకుడుతో ఆ పార్టీలోని కేసీఆర్ రహస్య మిత్రులకు మింగుడు పట్టండి బండి సంజయ్ తనదైన వ్యూహంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కమలాన్ని కొత్త పుంతలు తొక్కించారు పదునైన ఆస్త్రాలను సమయానుకూలంగా బయటకు తీశారు వాటిని విపక్షంపై గురిపెట్టి విజయం సాధించారు ప్రధాన ప్రత్యర్థులను బెంబేలెత్తించారు సున్నితమైన అంశాలపై మెరుపు వేగంతో స్పందించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు దుబ్బాక ఉప ఎన్నికలతో తన సత్తా చాటుకున్న సంజయ్ గ్రేటర్ ప్రచార హోరులో ఎప్పటికప్పుడు ప్రజల నాడికి అనుగుణంగా స్పందిస్తూ సంచలన నేతగా ఎదిగారు టిఆర్ఎస్ వ్యతిరేక వర్గాలకు బీజేపీయే వేదిక అన్న స్థాయికి సంజయ్ పార్టీ తీసుకెళ్లారు నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ ఎజెండా నిర్దేశించింది ఇప్పుడు సంజయ్ నిర్దేశిస్తున్నారు అని బీజేపీ ముఖ్య నేతలు కొందరు విశ్లేషిస్తున్నారు పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ రోహింగ్యాల తరలింపు వరద బాధితులకు 10,000 సాయం లాంటి అంశాలతో టిఆర్ఎస్ కి ఊహించని రీతిలో దెబ్బకొట్టారు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 2 రోజులకే సాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది సంజయ్ లేఖ రాయడంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని టిఆర్ఎస్ ఆరోపించింది వరద సాయం అడ్డుకోలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ముఖ్యమంత్రికి సవాల్ చేయడం సంచలనం సృష్టించింది కేసీఆర్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీల మైత్రిని పదే పదే ప్రస్తావించి తమకు ఎంఐఎం తో పొత్తు లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను సంజయ్ ఎండగట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు ఆక్రమణల అంశంపై మాట్లాడిన మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎన్టీఆర్ పీవీ ఘాట్లను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మెరుపు వేగంతో స్పందించారు 2 గంటల్లో దరుసలాంను కూల్చివేస్తామని చేసిన హెచ్చరిక పెను సంచలనానికి దారితీసింది గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో సంజయ్ చేసిన పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి మేర్పీటం దక్కించుకున్న 24 గంటల్లో రోహింగ్యాలను తరిమేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్య కేంద్రంగా మిగతా పార్టీలన్నీ ప్రచారం కొనసాగించడం గమనార్హమని బీజేపీ నేత ఒకరు చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు టిఆర్ఎస్ వెచ్చించిన 67,000 కోట్లపై సంజయ్ అధికార పార్టీకి విసిరిన సవాల్ కూడా ఓటర్లను బీజేపీకి మరింత చెరువు చేసిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విపక్షాల వ్యాఖ్యలను కూడా సంజయ్ సమర్థంగా తిప్పికొట్టారు భైంసాలో కరీంనగర్ లో మత విద్వేషాల కారణంగా కర్ఫ్యూ విధించలేదా అంటూ టిఆర్ఎస్ ను నిలదీయడమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ మత విద్వేషాలు జరిగాయో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు ఇలాంటివి బీజేపీ పట్ల యువత ఆకర్షితులవడానికి కారణమయ్యాయి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి